బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్టు పార్టీ 20వ ఆవిర్భవ వార్షికోత్సవాలను బస్తర్లోని అజ్ఞాత ప్రదేశంలో నిర్వహించారు. ఆవిర్భవ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఓ వీడియోను విడుదల చేశారు. గొండి భాషలో పాటలు, ఆదివాసులతో ర్యాలీలు, అమరులైన మావోయిస్టులకు ఘన నివాళులర్పించారు. వందలాది మంది సాయుధ మావోయిస్టుల పహారాలో వార్షికోత్సవ సభ నిర్వహణ జరిగింది. ఇక ఈ వార్షికోత్సవాల్లో ఆదివాసీ ప్రజలు, మావోయిస్టు పార్టీ సానుభూతి పరులు పాల్గొన్నారు. 2026 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో మావోయిస్టులు తెగించి వార్షికోత్సవ వేడుకలు జరపడం దండకారణ్య ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గత కొద్ది రోజులుగా దండకారణ్యంలో మొదలైనటువంటి ఎదురుకల్పులు కావచ్చు, కూంబింగ్ కావచ్చు, ఇలాంటి నేపథ్యంలో ఈ యొక్క మావోయిస్టుల వారోత్సవాలను, 20వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. బస్తర్ కావచ్చు, ఇతర జిల్లాల్లో కావచ్చు, ఛత్తీస్గఢ్ లోని ఒరిస్సా, అలాగే ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క సరిహద్దుల్లో ఉన్నటువంటి దండకారణ్యంలో ఈ యొక్క భద్రతా బలగాలు, కేంద్ర బలగాలు, అలాగే కోబ్రా బలగాలు, ఇవన్నీ కూడా ఈ యొక్క అడవిలో జల్లడబడుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క వందలాది మంది గిరిజనులతోటి ఈ యొక్క మావోయిస్టులు 20వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం ఈ యొక్క చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ యొక్క నక్సలైట్లను 2026 నాటికి పూర్తిగా ఈ యొక్క నిర్మూలించేటువంటి చర్యలు చేపట్టామని చెప్పేసి కూడా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క వార్షికోత్సవాలు జరుపుకోవడం మావోయిస్టులు ఈ యొక్క దండకారణ్యంలో ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పరిస్థితిని కేంద్ర బలగాలు కావచ్చు, అక్కడ కూంబింగ్ చేస్తున్నటువంటి భద్రతా బలగాలు కావచ్చు, ఈ యొక్క మావోయిస్టుల వార్షికోత్సవాలపై డేగ కన్నుతోటి ఈ యొక్క కూంబింగ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. వెనిల ప్రధానంగా శ్రీనివాస్, వీడియోని విడుదల చేయడం వెనుక ఆంతర్యం ఏమిటంటారు అంటే, మొన్ననే మనం చూసుకోవచ్చు కుంబింగ్ లో భాగంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ నుంచి సానుభూతి పరులు కానీ పాల్గొన్నారు, ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది పెద్ద ఎత్తున. అసలు ఈ వీడియోని విడుదల చేయడం వెనుక ఆంతర్యం ఏంటంటారు అంటే, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ 2024 సంవత్సరంలోనే మావోయిస్టులు 2200 మందిని మట్టుబెట్టినటువంటి భద్రతా బలగాలు ఈ యొక్క మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో, నారాయణపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 38 మందిని మావోయిస్టులను కోల్పోయినటువంటి నేపథ్యం కావచ్చు. ఈ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క మావోయిస్టులు 20వ వార్షికోత్సవం జరుపుకోవడం, మీ పని మీరు చేస్తున్నారు, మా పని మేము చేస్తున్నాము, మా పని ఆగదు అన్న సందంగా ఈ యొక్క 20వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నట్లుగా కూడా చెప్పుకునే పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. వెన్నెల రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.